మిత్రులందరికీ నమస్కారం. నా విద్యార్థులకి శుభాశీస్సులు. మిత్రులారా, మనందరికీ తెలిసిన విషయమే, సమాజ పురోభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహిస్తారని. మరి ఉపాధ్యాయుల ద్వారా అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా విద్యార్థులు మారుతారు. అంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కాబట్టి అటువంటి కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ COVID-19 సమయంలో ఏదైనా ముఖాముఖి కార్యక్రమం పెడితే బాగుంటుంది అన్న సదుద్దేశంతో, సత్సంకల్పంతో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి నలుగురు ఆచార్యులు మరియు వ్యక్తిత్వ వికాస నిపుణుల చేత కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. మా లైన్స్ జిల్లా 316D తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క భావోద్వేగాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలా, అంతేకాకుండా ఆ విద్యార్థుల యొక్క భావోద్వేగ ప్రజ్ఞను ఏ విధంగా పెంచాలా, ఆ విద్యార్థుల యొక్క భావోద్వేగాలను వారు ఏ విధంగా నియంత్రణలో ఉంచుకోగలిగేటట్లు చేయాలా అన్న విషయంపై మరి చెట్టినాడ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చెన్నై నుండి సైకియాట్రీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ శబరి శ్రీధర్ గారు విచ్చేస్తున్నారు. అట్లానే మరి ఉపాధ్యాయులు ఏ విధంగా ఆలోచన చేయాలా, విద్యార్థుల అభివృద్ధికి ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా ఉండాలి అనేది, అంటే ఏమి ఆలోచిస్తున్నారనేది ప్రధానం కాదు, ఎలా ఆలోచించాలనేది ప్రధానం అనేటువంటి విషయం పైన మరి బెంగళూరు నుండి డాక్టర్ నాగరాజ్ రావు గారు వస్తున్నారు. అట్లానే విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి అన్న దాని మీద ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుండి వస్తున్నారు. అట్లానే మరి కౌమార దశలో ఉన్నటువంటి బాలబాలికల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, అంటే అడాల్సెంట్ స్టేజ్, మరి వారిలో నైతిక విలువల్ని ఏ విధంగా పెంపొందించాలా, దానిలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి అనే దాని మీద వివరించడానికి కొజైకోడి నుంచి కాలికట్ విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొఫెసర్ వర్గీస్ వైద్యన్ వస్తున్నారు. అట్లానే మరి నేను కళలు కనండి, ఎటువంటి కళలు, అది ఎటువంటి కళలు కనాలి, తర్వాత ఆ కళలను ఏ విధంగా సాధించాలి, అంటే డ్రీమ్ విత్ అంబిషన్, బ్లీడ్ విత్ కన్విక్షన్ అనే అంశంపై నేను మాట్లాడతాను. సో ఆశయాలతో కళలు కనండి, నమ్మకంతో వాటిని ముందుకు నడవండి అనే అంశం అది. సో ఆ తర్వాత మరి ఈ నవంబర్ 22వ తేదీన, అంటే కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నది, నవంబర్ 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పాల్గొన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఈ సర్టిఫికెట్స్ ప్రదానం చేయబడతా ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని నా అభ్యర్థన. సో శుభం భూయాత్.